హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ ఎవరు ఊహించిన రీతిగా భారీ స్థాయిలో పెరిగాయి ఎక్సేజ్ ధరలు మాత్రం కొద్ది స్థిరంగా ఉన్నాయి ఇక మనం విరాల్లోకి వెళ్ళినట్టు నేను మిశ్రనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి మార్చి ఇరవై రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముందు మనకు వైట్లోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక ఒకవేటు దినారు మన భారతదేశం రూపీస్లో రెండు వందల అరవై ఆరు రూపాయల పదహారు పైసలుగా ఉంది అయితే మనకు వైట్ నుంచి మన భారతదేశానికి ఎన్ని దినాల పంపిస్తే ఎంత డబ్బులు వస్తుంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం మనకు ఒక ఐదు వేల రూపాయలు కావాలనుకుంటే కువైట్ నుంచి పద్దెనిమిది దినాల్లో ఏడు వందల తొంభై ఐదు పిలుసు పంపించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకి ముప్పై ఏడు దినాల ఐదు వందల తొంభై పిలుసు ఇరవై ఐదు వేల రూపాయలకి తొంభై మూడు దార్ల తొమ్మిది వందల డెబ్బై ఐదు పిలుసు యాభై వేల రూపాయలకి నూట ఎనభై ఐదు నెలల తొమ్మిది వందల యాభై పిలుసు అది లక్ష అయితే మూడు వందల డెబ్బై ఐదు నెలల తొమ్మిది వందల పిలుచు చొప్పున పంపించాల్సి ఉంటుంది అది బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలు ఉన్న సూకలు బత్యాలు ఉన్నటువంటి ఎఫ్కే జలోత్వాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిది దినాల వంద పిలుసుగా ఉంది సో చాలా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిది దినార్ల ఆరు వందల పదకొండు పిలుసుగా ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామం పైన ఒక యాభై రూపాయలు తగ్గడంతో ప్రస్తుతం ప్రస్తుతానికి ఒక గ్రాం దర ఐదు వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రాము పైన సుమారుగా యాభై నాలుగు రూపాయలు తగ్గడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలుగా ఉంది వెండి విషయానికి వచ్చినట్టు వెండి కూడా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రాము పైన సుమారుగా ఒక నలభై పైసలు తగ్గడంతో ప్రస్తుతం ప్రస్తుతానికి ఒక గ్రామం ధర డెబ్బై నాలుగు రూపాయలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళకి ఉంటుంది కువైట్ అలాగే మన భారతదేశానికి సంబంధించిన బంగారం ఎక్సందాలకు సంబంధించినటువంటి అప్డేట్స్